శ్రీదేవి గారికి మీరు చిన్నాన్న అంటే ఎట్లా మీరు ఎలా చిన్నాన్న అవుతారు? శ్రీదేవి వాళ్ళ అమ్మ పేరు రాజేశ్వరి. ఆమె మా అమ్మకు అన్న కూతురు, మా మేనమామ కూతురు. ఆమె అట్లా మాకు వదిన అవుతుంది కాబట్టి వదిని కూతురు అది, అట్లా ఒక సంబంధం. శ్రీదేవి మేనమామకు అమ్మ తమ్ముడికి మా చెల్లిని ఇచ్చినాం, సుబ్రహ్మయ్య ఆయనకి మా చెల్లిని ఇచ్చినాం. శ్రీదేవి పిన్నమ్మ అనుసయమును మా ఆగుదొట్టిదిలో మా పెదనాయన కొడుక్కి నారాయణ రెడ్డి ఆయన పేరు ఆయనకి చేసుకున్నాం. అట్లా మా బంధుత్వం. అంటే శ్రీదేవి చిన్నప్పుడు మీ ఇంట్లో ఆడుకునేవాళ్ళు, ఇదే ఇంట్లో పెరిగిందని చెప్తాంటారు, నిజమేనా? ఈ ఇంట్లో కదా, ఈ ఇల్లు వచ్చి వాళ్ళ తాతగారిది, శ్రీదేవి తాతగారిది, రాజేశ్వర అమ్మ నాన్నది. అది మా ఆయన దగ్గర నుంచి మా అమ్మ తీసుకునింది, వాళ్ళ అన్న దగ్గర నుంచి ఇల్లు. ఈ ఇల్లు ఇది ఆ ఇల్లు వెంకటస్వామిరెడ్డిది. ఈ ఇల్లు అవి వెంకటస్వామిరెడ్డి కూతురు ఈ రాజేశ్వరమ్మ ఇక్కడనే ఉనింది. వాళ్ళ మదర్ వచ్చి వెంకటరత్నమ్మ, ఆమె గ్యారంపల్లిలో నర్సుగా పనిచేస్తూ ఉనింది. ఆమె అక్కడ కొద్ది రోజులు ఉండి మళ్ళీ ఆమె మెడ్రాస్కి వెళ్ళిపోయింది. మెడ్రాస్ సినీ ఫీల్డ్లో పోవాలని వెళ్ళిపోయింది. అప్పుడేదో సైడ్ యాక్టర్లో ఒక రెండు మూడు సినిమాల్లో చేసింది, సైడ్గా చేసి మళ్ళా నిలిచిపోయింది. నిలిచిపోయినాక మళ్ళీ అయ్యప్ప స్వామిని అయ్యప్పని పెళ్లి చేసుకునింది. అయ్యప్పని పెళ్లి చేసుకున్నాక ఆయనకు వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లకాయలు శ్రీదేవి, శ్రీలత. శ్రీదేవి మీ ఇంట్లో రంగంపేటలో రంగంపేటకు మా అక్క పెళ్లి జరిగింది. నాకన్నా పెద్ద ఆమెకి అమరావతమ్మ, మంగాపురం శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది పాతది, ఇది దాంట్లో మ్యారేజ్ చేసినాం మేము. అప్పుడు వాళ్ళు వచ్చి మా ఇంట్లోనే పది రోజులు ఉన్నారు. పెళ్ళికి ముందు వచ్చినారు, పెళ్ళి అయిపోయినాక మళ్ళీ మాకు మరవలు జరుగుతుంది. వారం తర్వాత 80 డిన్నర్ పెడతాం. ఆ డిన్నర్కి అంతా ఉండి అక్కడనే ఉన్నారు, మా ఇంట్లోనే పనుకొని అక్కడ. అప్పుడు అంత అప్పుడు ఆ వయసు 8 సంవత్సరాలు. అక్కడనే ఉన్నారంతా వాళ్ళ పిన్నమ్మలు, పిన్నమ్మ భర్తలు అందరూ వచ్చి మొత్తం మెడ్రాసులో ఉన్నింది. వాళ్ళు అందరూ పిన్నమ్మలు కూడా అందరూ వచ్చి మా ఇంట్లోనే ఉన్నారు. మాది రెండిండ్లు, పెద్ద ఇండ్లు. వాళ్ళకి అకామిడేషన్ అప్పట్లో ఏముంది లేవు, వాళ్ళు మామూలుగా ఎక్కడైనా ఉండేవాళ్ళు కాబట్టి అక్కడనే 10 రోజుల దాకా ఉన్నారు. మళ్ళీ మేము తిరుపతి కాపురం వచ్చినాక ఇంకా ఆమె ప్రతి 11 ఆగస్టు 13వ తేదీ తిరుమలకు వస్తుంది. అప్పుడు అంతకుముందు పెద్ద యాక్టర్ కాకముందు తిరుమలకు వచ్చినప్పుడు మా ఇంటికి ఆగుదొట్టిదిలో వాళ్ళ పిన్నమ్మ ఇంటికి మా రెండేళ్ళకి వచ్చిపోతా వచ్చింది. మళ్ళీ పెద్ద యాక్టర్ అయిపోయినాక మళ్ళీ ఆమెకి సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల రాకుండా వచ్చే నిలిచిపోయింది. ఆమె లాడ్జీలో ఉండి మమ్మల్ని పిలిపించేది, మేము పోయి మాట్లాడేది. అందులో నాకన్నా మా భార్య ఎక్కువ పోతూ ఉండేది వాళ్ళ దగ్గరికి, పోయి మాట్లాడుతూ ఉండేది. చిన్నప్పటి నుంచి మీరు ఎత్తుకోవడం, మా ఇంటికాడ ఉన్నప్పుడు ఆడేసుకుంటాను. మళ్ళీ మెడ్రాస్కి మేము పోతూ ఉన్నాము. అప్పుడు మా వదిన ఉంది కదా రాజమ్మ, మేమంటే ప్రాణం, మేనత్ కూడా పిల్లగలం కదా మేము, కాబట్టి మేమంటే ఆమెకు ప్రాణం. కాబట్టి నెలకు 2 నెలలకు వస్తారు, మేము పోయేది అక్కడనే 10 రోజులు ఉండేది. ఆ బీచ్లు అవన్నీ చూపిస్తుంది. జూ ఉంది కదా బతికిన కాలేజ్ అని అప్పుడు పేర్లకి, అవన్నీ చూపించి మమ్మల్ని పంపిస్తూ వచ్చింది. అప్పుడు మేమే ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాం అప్పుడు.